యూట్యూబ్ ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి మన్నా మనకు లైవ్ ప్రోగ్రామ్స్ పాటలు మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్ గా కొరకు అందిస్తున్నాం యోహాను ఇరవై ఎనిమిది యోహాను ఇరవై ఎనిమిది నేను దప్పిగొనుచున్నాను నేను దప్పిగొనుచున్నాను అంతవరకు తండ్రి నేను ఒకటై ఉన్నానన్నవాడు దప్పి కొనలేదు ఇంచుమించు నలభై గంటలు మంచి చుక్క కూడా తాక్కుండా ఇంత బాధలో ఎవరు ఒక చుక్క నీరు ఇవ్వలేదు ఆయనకి ఆయన దవడలు అంటుకుపోతున్నాయి నోరు అంటుకుపోతుంది శరీరం డిహైడ్రేట్ అయిపోయింది రక్తమంతా కారిపోయింది నలభై గంటల నుండి దాహంతో ఉన్నాడు కానీ ఇప్పుడు అంటున్నాడు నేను దప్పికొనుచున్నాను ఈ దప్పిక శరీర సంబంధమైన దప్పిక కాదు ఏంటండి ఇది తండ్రి కొరకైన దప్పిక దుప్పి నీటి వాకుల కొరకు పరిగెత్తున్నట్లు దేవా నా ప్రాణము పరిగెడుతున్నది జీవము గల దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలా అని పరిగెడుతున్నాను నా శరీరం అంతా దేవుని సన్నిధులు ఎప్పుడు ఆయన సన్నిధులు అనుభవించాలా అని పరిగెడతారు అన్నాడు చూడసారి దావీదు ఈరోజు నా అలాంటి ఆకలి చాలా మందికి లేదండి ఒకసారి చూడండి అవసరం కూడా నలభై రెండో అధ్యాయం ఏ నలభై అండి ఓకే వెరీ గుడ్ నీటి వాగుల కొరకు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గుడుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో ఆయన సన్నిధిని నేను ఎప్పుడు గడపడదనో ఎప్పుడు వెళ్ళాలా ఆదివారం ఆలయానికి ఎప్పుడు వెళ్ళిపోవాలా ఉపాసప్రాదన ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి ఎంతమందికి ఉందండి ఆ డిస్కౌంట్లు ఎప్పుడు పెడతారా షాపుల్లో డిస్కౌంట్ పెట్టినప్పుడు ముందు వెళ్ళిపోతే మంచి మధ్య తొందర కొనేసుకొచ్చే చంద్రగుడుకు ఒక ఏం పరిగెడతారో కొట్టు దీగ ముందు లైన్లో పడతారు అక్కడ ఏంటంటే జీవు మగల దేవుని సన్నిధిలో నేను గడపడాలి నా దేవుని సన్నిధిలో పరిగెత్తాలని తృష్ణ ఆధ్యాత్మిక తృష్ణ తండ్రితో సహవాసం కలిగి తృష్ణ ప్రతి ప్రతి విశ్వాసికి అది కలిగి ఉండాలి దేవుని బిడ్డమైన తర్వాత నీ మనస్సు నీ దృష్టి నీ ఆలోచన నీ కోరిక నీ ఆనందం నీకు సమాధానం కలిగేది ఆయన సన్నిధిలోని ఆయన సన్నిధిలో నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది ఎంతమందికి మనం అది గుర్తిస్తున్నామండి ఎంత ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఉంటే నాకు అంత ఆశీర్వాదం ఆయన సన్నిధిలో దొరికిన ప్రశాంతత ఆయన దొరికి సన్నిధిలో దొరికిన జవాబులు ఆయన సన్నిధిలో దొరికే స్వస్థత ఆయన దొరికి సన్నిధిలో ఉండే మనశ్శాంతి నాకు ఎక్కడ దొరుకుతుంది కా దేవుడి సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు కేక వేస్తాడు దావీ ఎప్పుడు దేవుడితో సహవాసం చేసేవాడు వేకువడు లేచి దేవుడికి మరపెట్టేవాడు కొండల తట్టున కనులు నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చునని ప్రార్థించేవాడు కానీ తప్పు చేసినప్పుడు వ్యభిచారం చేసినప్పుడు తన జీవితంలో దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు యాభై ఒకటో కీర్తన మీరు చదివితే అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు నీ పరిశుద్ధాత్మర్ల నుంచి తీసివేయకు నీ రక్షణానందాన్ని మరలా నాకు కలుగజేయి అని పోరాడి 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 ప్రభు ఇచ్చే క్షమాపణ పొందుకున్నాడు మన జీవితాల్లో అప్పుడప్పుడు మీ మనసులో ఒకలాంటి అవిశ్వాసం వస్తుంది ఒకలాంటి విరక్తి కలుగుద్ది ఒకలాంటి అవి అనుమానం వస్తుంది దేవుని మీద దేవుడు ఉంటే ఎందుకలా జరగాలి దేవుడు ఏం చేశాడు నాకు అని ఒకలాంటి వ్యతిరేకమైన తలంపులు వస్తాయి ఒక్కొక్కసారి ఏదో నువ్వు ఏమీ లేనట్టు ఏదో పోగొట్టుకున్నట్టు ఒక ఎంపీ ఖాళీ అయిపోయిన వ్యక్తిగా కనపడుతుంటావు అటువంటి సమయాల్లో నువ్వు ఎప్పుడైనా ఆగి ఆలోచిస్తే ఏం చేశాను ప్రభావా ఏదన్నా పాపం చేశానా అపిత్రతకు చోటిచ్చానా నీ సన్నిధి పోగొట్టుకున్నానా అని మీరు పరిశీలించుకొని చూస్తే మీ తప్పును ఒప్పుకోగలిగితే తిరిగి దేవుడిని సన్నిధిని పొందగలుగుతారు కొంతమంది దాన్ని గుర్తించటం లేదు మనసులో చుముక్కుమన్న పరిస్థితి సంతోషంగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటున్న వాడు సడన్గా ప్రార్థన రా ప్రార్థన రావట్లేదు నాకు అని చెప్తారు కొంతమంది ప్రార్థన రావట్లేదండి ఈ మధ్య ప్రార్థన రావట్లేదు నిద్రపడతలేదు అన్నాడు ఆయన పోనీ ప్రార్థన లేకపోతే నిద్రను పోవచ్చు కదా నిద్రపట్టదంట నిద్రపట్ట ప్రార్థన చేసుకోవచ్చు కదా లేచి ప్రార్థన రాదంట ఏంటండి ఏం పోయింది ఆత్మను ఆర్పకుడీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడీ దేవునితో సహవాసం పోయినప్పుడు దాహం కలుగుతుంది ఒక విధమైన తృష్ట కలుగుద్ది ఆ సమరయ స్త్రీకి ఒకటే దాహం ఏం దాహం ఆమె దాహం ఆమె కా ఎదురు చూసిన ఒక ఆదరణ ఒక మంచి భర్త కావాలనుకుందామ ఆమె జీవితంలో ఆమె ఆశించినట్టు తన భర్త ఉండాలనుకుంది అలా లేకపోతే ఒకని తర్వాత ఒకరి తర్వాత ఒకరిని ఎంతమంది మార్చిందండి ఐదుగురు పెనిమిటిలు ఉండిరి వాడు నీ పెనిమిటి వాడితో డేటింగ్ చేస్తుందంట అప్పుడే వచ్చింది కావాలి ఆ మాట డేటింగ్ అంటే స్నేహం చేస్తూ చేసుకుందామా అని ముందే మాట్లాడుకుంటున్నారు ఈరోజు పెళ్లి చేసుకునేవాళ్ళు పెద్దలు చూపించిన పెళ్లి చేసుకోరు ఏంటంటే ముందే వీళ్ళు మాట్లాడుకోవాలంట అటు శికార్లకు పోవాలంట కాఫీ కౌసులకు పోవాలంట అక్కడక్కడ కూర్చొని మాట్లాడుకొని నీకేది ఇష్టం నాకేది ఇష్టం నీ కూడా ఏంటి నా ఏంటి అని ఫేస్బుక్లో ఫేసులు చూసుకొని ఆ తర్వాత నేరుగా ఫేసులు చూసుకొని ఆ తర్వాత ఆరు నెలలు సహవాసం చేసి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి తిరిగి మొత్తం అంతా పోగొట్టుకొని ఏ తర్వాత నీ ఒత్తిడిపోవాలి ఒకరిపో వదిలేసిపోయాడు నన్ను అని మళ్ళీ ఎడుస్తూ కూర్చుంటారు కొంతమంది ఏంటండి ఎందుక ఎలాగైపోయావంటే ప్రేమలో ఫెయిల్ అన్నాడు ఆయన ప్రేమలో ఫెయిల్ అవటం ఏంటి ప్రేమలో పడతమేంటి ఇదేమన్నా నద ఏరా ఏంటండి లవ్ నెవర్ ఫెయిల్స్ ప్రేమ ఎప్పుడు మారదు ఏంటండి అగాధ చలములు ప్రేమను ఆర్పలేవు ఏసయ్య ప్రేమ లేకుండా ఈ లోక ప్రేమల్లో పడుతున్నారు నిజమైన ప్రేమైన ఏసూయ ప్రేమను రుచి చూస్తే ఆ ప్రేమను కలిగి ఉంటే నీ శత్రువును ప్రేమిస్తావు నీకు దేవుడు ఏ భార్యని ఏ భార్యనిస్తే ఆ భార్యను ఎటువంటి భర్తనిస్తే అటువంటి భర్తను నువ్వు ప్రేమించగలుగుతావు నీకు ఇష్టమైన వ్యక్తిగా నీకు నువ్వు చెప్పినట్టుండే వ్యక్తిగా ఉంటే ప్రేమిస్తాను అంటే అది ప్రేమమెట్టవుద్ది అది ప్రేమెట్టవుద్ది నీ భర్తలో లోపాలను నువ్వు ప్రేమించగలిగితే నీ భార్య నువ్వు చెప్పిన మాటకు లోపడగలిగిన లోపడకపోయినా నువ్వు ప్రేమించగలిగితే అది క్రీస్తు ప్రేమ ఆ సమర స్త్రీకి దాహం ఏంటంటే అందుకే ప్రభు దాహం గురించే మాట్లాడాడు నీళ్ళి అమ్మా అంటే ఇదేంటి మీరు నన్ను అడుగుతున్నారేంటి అంటే నన్ను అడిగితే నేను నీకే నీళ్ళు ఇస్తాను జీవజలదే జీవజలం ఇస్తాను ఈ నీటిని దాగిన వాడు మరలా దప్పిక కొనడు ఈ రోజున యేసుక్రీస్తు సెలవులు మన కొరకు దాహంగా ఉన్నాడు మన శాపమంతా భరించాడు ఆయన తన జీవజలాన్ని మనకిచ్చి మన నిరంతరమైన మన దాహాన్ని తీర్చాలని మనం దేవునితో సహ సహవాసం చేయ ఉండాలని ఆశించాడు చేదు చెరకను ఆయనకు అందిస్తానికి ప్రయత్నించినప్పుడు ఆ మత్తు కలుగు చేసే ఆ చేదు చెరకను ఆయన తాగలేదని ఉంది ఒక చోట రుచి చూచాడని ఉందంటే అట్ట నాలుక తగిలించిన వెంటనే అది చెరకని తెలియగానే అది రుచి దాన్ని తాగలేదు కానీ భరించాడు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం అధ్యాయం ముప్పై వచనం ఏసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏమి సమాప్తమైనది ఏసు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన కార్యము సమాప్తమైనది మానవులను విమోచించుట కొరకు చేసిన సులువ యాగము సమాప్తమైనది ఎందు నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడో ఆ కార్యాన్ని సమాప్తం చేశాడు ఇవాళ రక్షణ సిద్ధమైపోయింది రెడీగా ఉంది సెలవులో ఆయన సాధించిన పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది తమ మన పాపములను మనం ఒప్పు కొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేశారు తండ్రి నా చేతికి అప్పగించిన పని నేను సమాప్తం చేశాను ఎంత కష్టమైనా సెలవులో మధ్యలో ఆగలేరు ఎంత బాధ అయినా నేను ఒక్కసారి కావాలంటే పన్నెండు వ్యూహాల పన్నెండు వేల వ్యూహాలను పంపిస్తాడు పన్నెండు అంటే పన్నెండు పన్నెండులు ఏంటండి నూట నలభై వేల దూతలను నాకు పంపించి దేవుడు సహాయం చేస్తాడు కానీ నాకు అక్కర్లో నేనే భరిస్తా నేనే భరిస్తా నేనే భరిస్తా నేను భరించకపోతే జైపాలకు రక్షణ లేదు నేను భరించకపోతే మీ పేరు చెప్పుకోండి నేను భరించకపోతే చెప్పండి మీ పేరు నేను భరించకపోతే నిన్ను చూశాడప్పుడు నిన్ను చూశాడు నన్ను చూశాడు భరించాడు సమాప్తం చేశాడు యాగాన్ని కాబట్టి మనం ఏం కష్టపడకుండా డబ్బులు కట్టకుండా గుంజులు తీయకుండా ఎసయ్యా నేను దోషిని పాపాన్ని పాపిని నా స్థానంలో నాకు నీవు నా కొరకు మరణించావు అని పూర్ణ హృదయంతో విశ్వాసంతో నీవు అడిగితే మరుక్షణంలో నీ పాపాలు కడిగి ఆ రక్తం నీ పాపాలకు పరిహారంగా చెల్లించబడింది కనుక నీవు నిర్దోషిగా నిలబడగలుగుతున్నావు రక్షించబడగలుగుతున్నావు రక్షణ ఉచితమండి కానీ రక్షణను సంపాదించడానికి ప్రభువు ఎంత గొప్ప యాగాన్ని చేయవలసి ఉందో మీరు గుర్తించండి చివరి మాట ఈ రెండు మాటలు ఇంచుమించు వెంట వెంటనే చెప్పిన మాటలే ఇరవై మూడు నలభై ఆరు శ్లూకాసు వార్త ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచను ఏసు గొప్ప శబ్దముతో అసలు కేక వేయటానికి శక్తే లేదు అప్పుడు కానీ చచ్చేటప్పుడు శక్తి ఎక్కువ వస్తుంటారు చూడండి పరిపూర్ణమైపోయిందన్న సంతోషంతో బలమంతా పుచ్చుకొని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను సిలువ మీద యేసుక్రీస్తు మరణం అపజయం కాదు అది జయం తండ్రి చచ్చిపోతాడు నేను అనలేదు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నందుకే ఒక క్రైస్తవుడి మరణం అది అంతం కాదండి అది అంతం కాదు అది శాపం కాదు నా మటుకైతే బ్రతుకట్ట క్రీస్తే చావైతే పరలోకం ఎంతమంది ఈ రోజున నేను మరణిస్తే పరలోకంలో ఉంటాను అన్న విశ్వాసం ఉంది నేను చేద్దామనుకున్నానే కొంతమంది ఎత్తున్నారు ఏంటండి మీకు ఈ విశ్వ ఇటువంటిది ఇది అటో ఇటో తేల్చుకోకుండా మీరు దేవుని బిడ్డలని చెప్పుకోకండి నా పాపాలు క్షమించబడ్డాయి నేను చేస్తే పరలోకంలో ఉంటాను అన్నదే ఒక క్రైస్తవుడి యొక్క నిజమైన సాక్ష్యం సాక్ష్యం చెప్పమంటే వంద సాక్ష్యాలు చెప్తారు కడుపు నొప్పి పోయింది తొంభై మూడో సంవత్సరంలో పిల్లోడు పుట్టాడు ఆ తర్వాత దేవుడే ఇచ్చాడు నాకు ఈ బిడ్డని ఈ బిడ్డకి అని పేరు పెట్టాను నాకు ఎన్ని మేలు చేశాడో దేవుడు ఏంటండి అంటనే ఉంటారు కానీ మారు మనసు మాత్రం పొందర్ర ఏం ప్రయోజనం చెప్పండి మీ మనసు మారని అడలు మీరు పరలు పారు మీరు పార్పునంది పిల్లల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేరు యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి స్వీకరించండి ఇది ఇది మతం మార్చుకోవటం కాదు మన దేశంలో ఏదో అనుకుంటున్నారు మతం మార్చుకోవటం కాదు పైపై ఆచారాలు మారటం కాదు పేర్లు మార్చుకోవటం కాదు హృదయం మారాలి యేసు ప్రభు హృదయ సంబంధమైన భక్తిని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ఈ లోకంలో మర చేసేయవలసినంత యాగాన్ని చేసి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ఒక క్రైస్తవుడు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడానికి భయపడ్డండి మరణిస్తే అది భాగ్యమనించుతాడు మరణం మరణం ఈ కొంతమంది అడుగుతారు నన్ను వచ్చి ఏంటండి మంచి చెడిపోతారు పనికి వాళ్ళు అలాగే బతుకుంటారు అని ఏంటంటే మరి మంచి వాళ్ళే చెడిపోతారు దేవుడు నమ్ముకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన చెచ్చిపోయాడు ఏమో తాగుతున్నాడు పొద్దున్న సాయంత్రం అవుతాడు ఇంకా బతికే ఉన్నాడు ఏంటి వీడు చావడు వాడు చేస్తాడు ఏంటి ఆయన చేస్తే పర్లేకం పోతాడు వీడు చేస్తే పోతాడు అందుకని ఏం చేస్తాడు దేవుడు ఇంకో మారతాడేమో ఇంకా మారతాడేమో ఇంకో టీవీ ప్రోగ్రామ్ చూస్తాడేమో ఇంకెవరన్నా ఫ్రెండ్ చెప్తారేమో ఇంకెవరు ప్రార్థన ద్వారా దేవుడు పరిశుద్ధాత్మక క్రియ చేస్తాడేమో అని నిన్ను దీర్ఘశాంతం చూపిస్తుంటే ఏమనుకుంటున్నారు దేవుడు దీర్ఘశాంతం మనుషులకు సులహనైపోయింది దేవుడు తను ప్రేమించిన వారిని తన దగ్గర తీసుకుంటారు దేవుని బిడ్డలు కొంతమంది భలే శ్రమలు పడుతుంటారు దేవుని బిడ్డలు ఎప్పుడు శ్రమ పెడుతుంటారు కదా అందరూ పెడుతుంటారు అందుకని దేవుడు ఇంకొద్దులేమ్మా చాలా కష్టపడ్డావు వచ్చాయమ్మా అని అమ్మని తీసుకుపోతాడు మా అమ్మ ఎంతో చచ్చిపోయింది అన్నాడు ఒక వచ్చి ఎందుకు చచ్చిపోయిందంటే చచ్చిపోవాలా అమ్మ చచ్చిపోదా ఎప్పుడు ఉంటుందా నువ్వు చచ్చిపోవా మా అమ్మ ప్రార్థన చేసేది కదా ప్రార్థన చేసి అమ్మేదో చచ్చిపోయింది అందుకని దేవుళ్ళేడు దిగలేడు అన్నాడు ఆయన అదే కుదిరింది ఏంటండి అమ్మ బతికంతా నీకోసం ఏడిచి ప్రార్థన చేస్తూ నీ గుడి పెట్టి నీ భార్యకు వండి పెట్టి నీ పిల్లలకంత చాకిరీ చేసి నీ దగ్గరే బడి ఉండాలా ప్రార్థన చేసింది కాబట్టి రామ్ నీకు విశ్రాంతి ఇస్తానన్నాడు ప్రభు తీసుకుపోతాడు అంతే ఏంటండి దేవుని బిడ్డలు సంతోషంగా వెళ్ళిపోతారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించిన ఒక దేశంలో కొంచెంసేపుట్లో చనిపోతారన్న ఇద్దరు వ్యక్తుల మీద అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మీద వైద్యులు కొన్ని పరిశోధనలు చేశారంట అందులో ఒక కథను ప్రభువుని ఎరిగిన మంచి క్రైస్తవ విశ్వాసి మరొకడు దేవుడు లేడు లేడు అనేటువంటి ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఒక దుర్మార్గుడు వారిద్దరిని పడకల మీద పడుకొని పెట్టారు ఇద్దరు కొద్దిసేపులో చనిపోతారన్నది వాళ్ళు ముందుగానే సిద్ధం చేసుకొని తీసుకొచ్చారు వాళ్ళ బ్రెయిన్స్కి వాళ్ళ వాళ్ళ అవయవాలకు కొన్ని పరికరాలు పెట్టి వాళ్ళ మనసులో ఆలోచనలు చనిపోబోయే ముందు మరణాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు అన్నది ఈ గ్రాఫిక్స్ ద్వారా వాళ్ళకి అమర్చిన ప త హృదయానికి అమర్చిన ఆ పరికరాల ద్వారా వారు పరిశీలించడం ప్రారంభించారు అందులో ప్రభువు ఎరిగి పరలోకంలో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవాని ఆ విశ్వాసి మెదడులో నుంచి కొద్దిసేపట్లో మరణిస్తాడన్నది తెలిసినప్పటికీ అటువంటి మదర మరణాన్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అతని మనసులో ఉన్న ఆలోచనలు ఎట్లా వస్తున్నాయంటే చాలా సిస్టమేటిక్గా కాగా క్వైట్గా నీట్గా ఒక గీత తర్వాత గీత నీట్గా వెళ్తుంది అంటే అతని మనసులో ఎంతో హాయిగా సంతోషంగా ప్రశాంతంగా పర్లోకం కనపడుతుంది ప్రభు కనపడుతున్నాడు సింహాసనం కనపడుతుంది దూతలు కనపడుతున్నాయి ఆహా నేను వెళ్ళిపోతున్నా అన్న సంతోషము అందులో కనపడుతుంది ఈడున్నాడు కదా ఇంకొకడు ఆ తల మీద నుంచి వచ్చే గీతలు పైకి గెత్తికి పైకి గెత్తికి కొట్టుకుంటాడు డిపుట 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 వాడికి నరకం కనపడుతుంది అరుపులు కనపడుతున్నాయి ఏరుపులు కనపడుతున్నాయి భయమే చేస్తుంది అని కొడుతున్నాడు అనమాట లోపల మనిషి మామూలు కోమలనే ఉన్నాడు కానీ వాడు ఆత్మ ఎదుర్కొంటుంది చూస్తే ఆందోళన కనబడుతుంది దాన్ని బట్టి నిరూపించారు తప్పకుండా నరకం ఉంది పర్లోకముంది ప్రభువుని ఎరిగిన వాడు మరణాన్ని ఎదుర్కొంటాడు ప్రభువుని ఎరగని వాడు మరణాన్ని విషయమై గింజుకుంటాడు గింజుకుంటాడు పోరాడతాడు కొంతమంది చనిపోయేటప్పుడు ఎలాంటి గావు కేకలు పెడతారో చూడండి చనిపోయేటప్పుడు ఎలా వారి ముఖం వికృతం అయిపోద్దో చూడండి ఎలాగో వాడు నోరు తెరిచి కళ్ళు తెరిచిస్తారు చూడండి కొత్త పద్దే వాళ్ళకి వదిలిపెడితే ఇష్టం ఉండదు నా బగరాడు ఈ లోకం ఇంకా వదిలిపెడితే ఇష్టం గిచ్చుకుంటా ఉంటారు ఇక్కడే ఉండిపోదా ఏంటండి ఇంకా ఈ లోకాన్ని చూసుకుందాం మరణాన్ని మరణాలు ఎదుర్కొనే రెందుకంటే మరణం తర్వాత వాళ్ళకి భయంకరమైన యేసు యశుప్రభు మరణాన్ని చేయించాడు కనుక క్రీస్తుని కలిగిన వారు మరణాన్ని జయిస్తారు మరణమైతే పరలోకరాజు మరణము యొక్క జీవితకాలమంతా మరణము భయమునకు బానిసలైన మన మానవుల్ని మరణము యొక్క బలమగలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు యేసుప్రభు అందుకని యేసుప్రభు శిలో వరణం అపజయం కాదు ఆయన మరణించాడు కాబట్టే మనం జీవిస్తున్నాం మన స్థానంలో మన పాపానికి రావాల్సిన శిక్షణ ఆయన భరించాడు కనుక ఈ రోజున మనకి పాపక్షమాపణ ఉన్నది ఆయన సులువు యొద్ద మరణించాడు కాబట్టి ఈరోజు అన్ని నామముల కంటే ఆయన నామము హెచ్చించబడింది ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకోవాలి నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకో చేరలేడు ఈ సులువుని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు అండి మన పాపాలు మనకు మన రోగాలు మన వ్యసనాలు బైబిల్ రాయబడింది మన అతిక్రమ నిమిత్తమే ఆయన గాయపరచబడను మన దోషముల నిమిత్తమైన నలగొట్టబడను మన సమాధానార్థకరమైన శిక్ష ఆయన మీద పడను ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది వాళ్ళ స్వస్థత కలుగుతుందని బంధరానికి వస్తున్నాం కదా ప్రార్థనకు వస్తున్నాం కదా ఆ స్వస్థత ఎలా కదులుతుంది కలుగుతుంది గారు ప్రార్థన చేస్తే కలుగుతుంది అనుకుంటున్నారా కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన ఆ రోజు చేసిన సులభ యాగము ద్వారా నీ పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు కనుక ఈ రోజున ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు మానసికమైన స్వస్థత శారీరకమైన స్వస్థత ప్రతి బలహీనత ప్రతి అనారోగ్యము ప్రతి విధమైనటువంటి చిక్కు సమస్యల నుండి మనకు విడుదల ఉంది ఈరోజున నిజంగా ఈ సులువను మీరు మరల మరల ధ్యానించండి సులువ శక్తిని పుంజుకోండి మీరు లోకాన్ని జయించగలుగుతారు పాపాన్ని జయించగలుగుతారు పరిశుద్ధులుగా బ్రతకగలుగుతారు ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవించి ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్య వారసులు కాగలుగుతాడు నేనే మార్గమును జీవమును నేనే పునరుద్ధానమును జీవము ఉన్నాను నా ఎంత విశ్వాసం వచ్చినవాడు చనిపోడు అక్కడతో రాగలేదు చనిపోయినను తిరిగి లేచును యశ్వ్రభు నమ్మకం చనిపోయారు ఏంటని అడుగుతారు కొంతమంది అది చనిపోరని చెప్పలేదు చనిపోతాడు కానీ తిరిగి లేస్తాడు తిరిగి లేస్తారు మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు ఆ తర్వాత తీర్పు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ తీ శిక్ష లేదు ప్రభు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడదో అగ్ని గంధకములతో మండే గుండములో పడవేయబడతారు అది రెండవ ఈ మరణం అందరికీ వస్తుంది కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి రెండవ మరణము శాశ్వత మరణము నిరంతర మరణము అగ్ని గంధకమలతో అల్లాడే ఆ నరక యాతన లేదు ఏసుక్రీస్తులందు మృత్యురెందిన వారు సమాధులు చేయబడతారు ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి మనం బతికుండగానే ప్రభు వస్తే ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడద్ది మనం మధ్యాకాశంలోనికి ఎత్తబడతాం ఇది దేవుని బిడ్డల యొక్క విశ్వాసం ఈ నిరీక్షణతో మనం ఈ లోకంలో జీవించాలి ఈ లోకంలో జీవించొద్దని ప్రభు చెప్పలేదు ఈ లోకంలో జీవించండి కానీ లోకం మీలోనికి రానివ్వకండి ఈ లోకంలో మీరు యాత్రికులు ప్రయాణికులని గమనించి దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు కనిపెట్టిన వలే విశ్వాసులైన మీరు పరలోక పట్టణం మీద మీ మనసు పెట్టండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు నన్ను ఎంతగా నా కొరకు యాగమైన యేసు ప్రభు కొరకు నా జీవితాన్ని అప్పగించుకున్నానండి మరి మీరేమిచ్చారు మాట్లాడండి నా హృదయం ఇచ్చాను అన్నవాళ్ళు ఎవరో చేయి చూపించండి ఇంకా ఎవరికి ఇచ్చారండి హృదయాన్ని వేరే ఇంకెవరికి ఇచ్చారండి బాబు ఈ రోజున నా జీవితాన్ని నన్ను ప్రేమించి నా కొరకు సెలవులో యాగమైన నాకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన ప్రభువుకి అప్పగించుకుంటున్నాను అన్న వారందరూ నరకాడికి పోతాను అన్న వాళ్ళు మాత్రం కూర్చొని ఉండండి ప్రార్థన తల ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ మన హృదయాలు పరలోకం అయిపోయి నా కొరకు సెలవులో యాగమైన ప్రభువ నా చేతులతో చేసిన దోషము కొరకు నీ చేతులలో శీలలు కట్టబడవని నా పాదాలతో చేసిన పాపముల కొరకు నీ పాదముల్లో మేకులు కొట్టబడ్డవని నా దురాలోచనల కొరకు నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడిందని నా చెడిపోయిన హృదయం కొరకు ఈ డొక్కలో పొడవబడిందని నిలువెల్ల చెడిపోయిన నన్ను రక్షించిన కొరకు నలగొట్టబడ్డావని నమ్ముతున్నానయ్యా నీవు సిలువలో చేసిన యాగము ద్వారా నాకు ఉన్నదని విశ్వసిస్తున్నానయ్యా యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్న దొంగవలే ప్రార్థిస్తున్నానయ్యా నన్ను కూడా నీ రాజ్య వారసుడిగా చేసుకోను ఆయన ఆ నిత్య నరకానికి పోకుండా నీ రాజ్య వారసులో ఉన్నట్లుగా ఈరోజు ఇప్పుడే నన్ను నీ రక్తములో కడుగ ప్రభువా నా పాపములు నేను ఒప్పుకుంటున్నానయ్యా నా జీవితాన్ని నేను సరిచేసుకుంటున్నానయ్యా నోరు తెరిచి ప్రతి ఒక్కరు ఒక మాట ప్రభుత్వం చెప్పండి ఇది మంచి సమయము ఇంతవరకు మీరు సీరియస్గా ఈ విషయాన్ని మీ మనసును పెట్టలేదేమో యేసు ప్రభు అంటే ఆశీర్దించేవాడే అంత మాత్రమే అనుకున్నారేమో కానీ మీకు నిత్య జీవం ఇచ్చేవాడని నిత్య నరకము నుండి తప్పించేవాడని మిమ్మల్ని క్షమించేవాడని మిమ్మల్ని ఆయన సారూప్యంలో మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడని గుర్తు చేసుకోండి పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి మరొక్కసారి నీ సెలవును ధ్యానించడానికి మా కొరకు నీవు చేసిన యాగాన్ని గుర్తు చేసుకునడానికి నీ తుది పలుకులు నీ చివరి మాటలు ధ్యానించి వాటిలోని సారాన్ని గుర్తించి క్షమించటం ఎలా సహించటం ఎలా ప్రేమించటం ఎలా దేవుని చిత్తము నెరవేర్చటం ఎలా ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించడం ఎలా అన్న విషయాలు మరొకసారి మాకు నేర్పించినందుకు వందనబులయ్యా నీ మాటలు మా జీవితాలలో క్రియలుగా మారడానికి మా బ్రతుకులు నాయన నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి ఏ ఉద్దేశముతో మమ్మను మా తల్లి గర్భములో ఉద్భవించవ చేసావో ఆ తలంపులు ఆలోచనలు ఆ సంకల్పనలు మా పట్ల నెరవేర్చే వరకు నీ పని తొదముట్టించి నీ రాజ్యమును చేరినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును మనొక్కొక్కరికి నీ తోడయిండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్